మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. 18వ అధ్యాయం మహాబావిలు. ప్రపంచాన్ని ప్రప్రథమంగా సర్వనాశనం వైపు మళ్లించే ఆది ప్రారంభ కుటుంబం దంపతుల్ని ఆదామ వల్ల పాడు చేసింది. దేవుని సంకల్పానికి గండి కొట్టేసి దేవుని కోరికను ఆశలను అణగద్రొక్కి మనుషుల మధ్య దేవునికి స్థానమే లేనట్టు చేసి దేవుణ్ణి బయటికి నెట్టింది ఏదేను వనంలో రంగప్రవేశం చేసిన ప్రప్రథమ ఘట సర్పం. ఆ తర్వాత బైబిల్ చరిత్రలో చెప్పుకోదగిన రెండవ సాతాను విప్లవం బాబెలు. ఇక్కడ ఇద్దరు దంపతులను దెబ్బతీసింది, ఇక్కడ లక్షల మందిని దెబ్బతీసింది. నిజంగా భూమిని విస్తరించండి అని సృష్టించినటువంటి ఆది దంపతులు, బడిన ఆది దంపతులు భూమిని విస్తరించారు, భూమి మీద విస్తరించారు. తప్పు చేసినా అదొక్క మాట దేవుని మాట నెరవేరింది, విస్తరించారు. విస్తరించిన వాళ్ళందరినీ ఒక చోట పోగు చేసి బాగ్దాద్, విస్తరించిన వారందరినీ ఒక చోట పోగు చేసి వాళ్ళందరినీ ఒక తప్పుడు మాయలో బోధలో ఆలోచనల్లో ముంచివేసినట్టుగా మనకు కనబడుతుంటుంది. ఆకాశం అంటే శిఖరాన్ని కడదాం, గొప్ప పేరు తెచ్చుకుందాం, ఈ రెండు కూడా దేవుని సంకల్పానికి మరలా భయంకరంగా భిన్నంగా కనబడుతున్నాయి. విస్తరించమన్న దేవునికి కుదించటానికి కూడబెట్టింది, ఇంకా దేవుడు తట్టుకోలేక తారుమారు జరిగింది అక్కడ. అదే బాబెలు, అదే బాబెలు స్త్రీ, అది ఒక క్రూరురాలు, దుష్టశక్తి. బాబెలు అనగానే ప్రపంచము అని, దేవునికి కాకుండా పోయిన యావత్తు ప్రపంచము అని. ఈ ప్రకటన గ్రంథంలో బాబెలు సందర్భాలు వచ్చినప్పుడల్లా మీరు గమనించవలసింది ఏంటంటే, దేవుని ఇష్టాన్ని కలదని, యావత్తు ప్రపంచాన్ని దేవుని సంకల్పానికి భిన్నంగా మార్చేసి, సత్యానికి భిన్నంగా, వాక్యానికి భిన్నంగా ప్రజలను మార్చేసి, మరికి ఎప్పుడూ కూడా దేవుని వైపు తిరిగి చూడని దుస్థితికి తీసుకొచ్చేసింది ప్రపంచాన్ని. దట్ ఈస్ తారుమారు. దానికి బాబెలు, దాని క్రూరత్వం, దాని దుర్మార్గత, దాని క్యారెక్టర్. ఈరోజు ప్రపంచం అదే స్థితిలో ఉంది. ప్రపంచం అంతా, మనుషులందరూ దాని లాలనలో, దాని పాలనలో ఉన్నారు. మనం చెప్తే వినరండి. మనం ఎంత ప్రయత్నించినా దేవునిలో ఉన్న మనం, దేవునితో సంబంధం కలిగిన మనం, దేవుని వారమైన మనం సమాజం దగ్గరికి వెళ్ళి దేవుడు అనే పదం చెప్పేసరికి మాకు చాలా దేవుళ్ళు ఉన్నారు, అప్పటికే చాలా దేవుళ్ళను పెట్టేసింది. మంచి అని మనం ఏదైనా అన్నాం అనుకోండి సమాజంలో, నీకేం తెలుసయ్యా మంచి, మాకు తెలిసిన మంచి నీకు తెలియదని ప్రపంచం మనకు సమాధానం ఇచ్చే స్థాయికి తీసుకొచ్చేసింది సమాజాన్ని. మనం ఏది చెప్పినా దానికి అది తిరుగుబాటు. జ్ఞానము అన్నాం అనుకోండి, నీదేం జ్ఞానం, మాది జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనమని చెప్పాడు, ఆ వెర్రినే ఉగ్గుపాలతో రంగరించి పోసింది సమాజానికి. నేటి మానవాళ్ళందరికీ ఉగ్గుపాళ్లతో రంగరించి పోసింది.
ఇంకేం జ్ఞానం చెప్తాం వాళ్ళకి? వ్యంగ్యంగా మన ఎడల ప్రవర్తిస్తుంది, హాస్యాస్పదం చేస్తుంది మనల్ని చూసి, కీరింతలు కొడుతుంది, అల్లర్లు పెడుతుంది, హింసిస్తుంది, అవసరమైతే ప్రాణాలు తీస్తుంది. ఇది బాబెలు. ప్రపంచానికి నేడున్న దుస్థితి పేరే బాబెలు. దాని గురించి 18వ అధ్యాయంలో ఏం ఆయన మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగువచ్చటి చూచింది. మహాధికారం దేవుని దూతల్లో అధికార యంత్రాంగం ఉంటుంది. అధికారులకును సంగము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడవలను ఉద్దేశించి అనే ఆ ఎఫ్సి పత్రికలో 3వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనాల మధ్యలోని సారం దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము ఎవర్ లాస్టింగ్ ప్లాన్ నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులైన దూతలు ఉన్నారు. అధికారము మహాధికారము గల దేవదూతలు ఉన్నారు. దేవుని దగ్గర అధికారపు దూతలు, మహాధికారపు దూతలు, వాళ్ళ మీద పెద్దలైన ప్రధానులు. ఒక దేశానికి ఒక ప్రధాని అనకూడదు, కానీ భూమి మీద ఉన్న 250 దేశాలను మనం లెక్కించుకుంటే 250 ప్రధానులు దేవుని దగ్గర ఉన్నారు. మహాధికారము కలిగిన దేవదూతల కంటే పెద్దవాళ్ళు, వాళ్ళ కింద మహాధికారం గలవాళ్ళు, వాళ్ళ కింద అధికారము గలవాళ్ళు, వాళ్ళ కింద దేవదూతలు. ఒక గవర్నమెంటు దేవుడు నడిపిస్తున్న ఈ కాలంలో ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతుంది. అది సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దేవుని ప్రభుత్వంలో ఉన్న మానవజాతి సమాంతర సాతాను సామ్రాజ్యపు అధికారము పాలనలో తీసుకొచ్చేసింది జనాలందరినీ, ప్రజలందరినీ. ఏ ప్రధాని చూడండి, ఎగెన్స్ట్ గాడ్, ఎగెన్స్ట్ బైబిల్, ఎగెన్స్ట్ ట్రూత్. ఇది న్యాయము, ఇది సత్యము, ఇది ధర్మము అని వేటి గురించి మనం అనుకుంటామో అవి కావు అని పక్కన పడేసింది. క్రైస్తవ దేశాలు అని చెప్పుకొని అమెరికా వింటుందా? బైబిల్ మార్చేసింది తమ ఇష్టానుసారంగా, తమ దుష్ట కోరికలకు అనుకూలంగా చట్టాలు చేసుకుంది ఆ గవర్నమెంటే. ఇలాగ క్రైస్తవ దేశాలన్నీ దేవునికి భిన్నంగా చట్టాలు చేసుకున్నాయి. సమూల ధ్వంసం ఎందుకు జరుగుతుందనుకున్నారు? సమూల ధ్వంసము, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, కరోనా. దేవుని కోపము మంటల వలె రగిలిపోతుంది. అలానే మనం ఇల్లు చెప్తే ఎవరు వింటారు? వినరు. చివరికి దేవుడిని ఏ స్థితికి తీసుకొచ్చింది? దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు అంటే ఉంటే ఈ వైరస్ని తీయాలి అనే ఒక భయంకరమైనటువంటి మాటల్లో దేవుడు నెట్టేసింది, అపఖ్యాతి పాలు చేసింది, అపనమ్మకస్తుడిగా మార్చింది. దేవుడు సహించుకుంటున్నాడు. అది మన కోసం. ఈ శరీరీయు నశప్పక ఉండునట్లు లక్షల మీద పోతున్నారండి. కిందటి సంవత్సరం బ్రెజిల్లో 65,000 ఒకరోజుకే పాజిటివ్లోకి వచ్చారు. ఎస్టర్డే 65,000 ఆనాటి లెక్కలు మళ్ళా కనబడి తిరగబడుతున్నాయి, మళ్ళా వస్తున్నాయి. సంవత్సరం దాటిపోయిన ఈ భయంకరమైన పరిణామాల్లో ఇంకా ప్రపంచం అందులోనే ఉంది. ఇప్పుడు మనం ఫ్రీగా బయటకు వెళ్ళగలమా? ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడికైనా డబ్బుంటే వెళ్ళిపోవచ్చని వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రపంచం అంతా ఆరోగ్యకరంగానే కనబడేది. ఒక అమెరికా వెళ్ళాలన్నా, ఒక లండన్ వెళ్ళాలన్నా, ఒక రష్యా వెళ్ళాలన్నా, ఒక చైనా వెళ్ళాలన్నా, ఒక జపాన్ వెళ్ళాలన్నా, ఒక టోక్యో వెళ్ళాలన్నా,
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదా, ఇంట్లోంచి బయటకు రావడమే భయం, రోడ్ ఎక్కడం భయం, మార్కెట్కి వెళ్ళడం భయం, బడికి పిల్లలు వెళ్ళడం భయం, ఉద్యోగానికి పెద్దవాళ్ళు వెళ్ళడం భయం. మన ఇంటిలోంచి బయటకు రావడమే భయం అనే దాన్ని పెట్టింది. దేవుడు రగిలిపోతున్నాడు, సమాజం మీద రగులుతున్నాడు. మరి మార్పు అనేది మనుషుల్లో రావాలి. మనుషుల్లో మార్పు వస్తుందా? రాదు. మళ్ళాంటి వాళ్ళు అక్కడక్కడ ఉండి దేవుని కోసం ఆయన కార్యక్రమాల గురించి ప్రస్తావించి ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన పాదపద్మాలు మొరుక్కుని తండ్రి మాకు ఒక మంచి అవకాశం ఇవ్వు నాయన అని అడుక్కుంటేనే తప్ప ఇలాంటి ఆపర్చునిటీలు ప్రపంచంలో ఎవరికి దేవుడు ఇవ్వటం లేదు. క్షణక్షణం అలా కనిపెడుతూ ఉన్నాం. ఇంకా నెల రోజులుంది మన సెమినార్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొల్పుతుందో ఈ అపవాది. కన్నతండ్రిని శరణ వేడుకుంటున్నాం. మా తెలుగు రాష్ట్రాలను కాపాడిన దేవానికి వందనాలు అన్నాం. తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడిన తెలుగు రాష్ట్రాలకు తెలంగాణకు వచ్చేసింది. ఆంధ్రలో రంగప్రవేశం చేస్తుంది. ఈ రంగప్రవేశం మన లాపడానిక, దేవుని మాటలు ప్రజలు వినకుండా ఆపివేయాలనా? అయినా మేము విశ్వాసంతో మా కార్యక్రమాలు జరిగిస్తూనే ఉన్నాం. ప్రతిరోజు, ప్రతి పగలు, ప్రతి రాత్రి. మనం ఎందుకు అవిశ్వాసం కావాలి అని? మనం చేయగలిగేది చేద్దాం. పైన ఒక మనకంటూ ఒక బలము కలిగిన తండ్రి, సర్వశక్తివంతుడైన తండ్రి. బాబెలు చరిత్ర వింటేనే భయకంపితం అవుతుంది ప్రపంచం. ముఖ్యంగా ఈ బాబెలు గురించి మనకు తప్ప ప్రపంచంలో మిగిలిన వాళ్ళకి తెలీదు. వాళ్ళదంతా వ్యాపార కూడలి. సమాజం అంతా ఒక వ్యాపారి కూడలి, దానికి అధికారి సాతాను. బిజినెస్ అంతా దాని దగ్గరే ఉంటుంది. వ్యతిరేకత అంతా, కరెన్సీ అంతా దాని దగ్గరే. ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది, ప్రజలకు పెట్టుబడులు పెడుతుంది, ప్రజలు ధనవంతులుగా చేస్తుంది, ప్రజలను మట్టుబెట్టి ప్రాణాలు తీస్తుంది. ఇది ప్రజలకు తెలియదు. ధనవంతులతో చెప్తే నమ్ముతారా వాళ్ళు? ఈ డబ్బు లేనివాడు కేకలు అలాగే ఉంటాయరా అంటారు. అది ఎంత భయంకరమైన పరిస్థితికి సమాజాన్ని తీసుకువెళుతుందో ప్రపంచ దేశాలు ఏ ఒక్కడు కనిపెట్టలేకపోతున్నాడు. పాపాలు కోకొల్లలు, పాపాలు కోకొల్లలు. ఆలోచనలో పాపాలు, దృష్టిలో పాపాలు, వినికిడిలో పాపాలు, మాటల్లో పాపాలు, చేతల్లో పాపాలు, నడతల్లో పాపాలు, అన్ని పాపాలే. ఇక్కడ పరిశుద్ధత, ఇక్కడ మంచి, ఇక్కడ ధర్మం, ఇక్కడ న్యాయం ఉందని చెప్పటానికి ఎక్కడుంది మానవ జీవితంలో ఇది? అంత దయనీయమైన స్థితి. ఒక బలమైన దూత, మహాధికారము గల దూత వచ్చింది. పరలోకనుడు దిగింది. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. దేవదూత మహిమ చేత, మహాధికారము గల దేవదూతమ్మ మహిమ చేత భూలోకం ప్రకాశవంతమైందట. దేవుని దగ్గర పనిచేస్తున్న సర్వెంట్స్ ఎంత ఆధిక్యత, ఎంత బలాధికారం, ఎంత గొప్ప స్థితి. ఏ తండ్రి అని అనుకుంటాడండి, నా పిల్లలందరూ కార్లు ఎక్కాలి అన్న, నా పిల్లలు కార్లు ఎక్కాలని కార్లు కొన్న తర్వాత నా పిల్లలు ఇప్పుడు కార్లు కొనుక్కుంటున్నారు. ఎదుగుదల, ఎదుగుదలడ్డ అది. దేవుని కొరకు నిలబడేవాడు ఎందుకు పనికిరానివాడు సమాజంలో కార్ల మీద తిరుగుతుంటే? ఈ సుందరమైన పాదాలు, సువార్త ప్రకటించే నా పిల్లల పాదాలు కార్ల మీద ఉండాలి, కార్ల మీద తిరగాలి అని ఆశపడ్డాను. అలాగే జరుగుతూ ఉంది ఇప్పటికీ. నా పిల్లల విషయంలో మాత్రమే, బట్ నాట్ ఆల్ పీపుల్. నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి. ఒక దేవదూత రక్షణను స్వాస్యం పొంది, రక్షణను స్వాస్యం పొంది వారికి పరిచారం చేయటకి పంపబడిన సేవకులైన ఆత్మలైన దేవదూతలే.
మహిమ చేత భూమి ప్రకాశించను, అతని మహిమ చేత భూమి ప్రకాశించను. దేవదూతలు శక్తివంతులని, శక్తిని చూపించగలరు. మనిషిని మార్చే అవకాశం దేవుడు వాళ్ళకి ఇవ్వలేదండి. మనిషిని మార్చాలంటే పెద్ద పని కాదండి వాళ్ళకి. శక్తి చేత మార్చడం అంటే నిమిషాల క్షణాల మీద మార్చేస్తారు. ఇక్కడ శక్తులతో యుద్ధం చేయడానికి సాతాను ఒప్పుకోలేదు. దేవదూతల శక్తులకి లోబడలేకపోయారు. అక్కడ తిరుగుబాటు చేశారు పరలోకంలో. అక్కడ నుంచి వారి శక్తి చేత గంటి వేయబడ్డారు. మహాబలాధికారము చేత, మహాబలాధికారము చేత దుష్ట సైన్యాల్ని ఓడించి మిఖాయేలు పరలోకమునుడు తోసివేసింది. మహాశక్తి సంపూర్ణులు వాళ్ళు. ఈ భూమి మీద ఒక దేవదూత నిలబడి సూర్యుడు ఉన్న స్థానంలో మాట్లాడితే 24 గంటల్లో ప్రపంచం మోకరిల్లుతుంది. ఏముంది, సూర్యుడున్న స్థానంలో ఉండి ప్రపంచ అన్ని భాషల్లోకి తన వాయిస్ చేంజ్ అయ్యి వినబడితే ఏంటర్రా మీరు చేస్తున్నారు? సర్వశక్తుడు దేవుడు మీ కన్న తండ్రే, అతని గర్భము నుండి పుట్టుకొచ్చిన వంశమేమిది? అలాంటిది మీరు ఒక మాట చెప్తే ఆ మతము, ఈ మతము, ఈ కులము, ఆ కులము, ఈ ప్రాంతము, ఆ ప్రాంతం అనుకుండా ప్రతి ఒక్కడు పాదాక్రాంతుడై సాష్టాంగ పడిపోతాడు ఆ మాటలకి. శక్తి చేత, బలత్కారముగా శక్తి చేత ఆయన ఒప్పించేవాడు కాదు కన్న తండ్రి. ఎంత మంచి మనసున్న దేవుడు అండి. శక్తి చేత, శక్తి చేత లొంగ తీసుకుంటే ప్రపంచానికి ఒక క్షణం చాలండి దేవుడికి. మనం మన ఓపిక నశించిపోతుంది కదా ఇప్పుడు భూమి మీద. ఈ జరుగుతున్నవన్నీ చూసిన తర్వాత, ఈ జనాల మధ్యన జీవించిన మనం, ఈ సమాజం యొక్క దౌర్భాగ్య స్థితిని మనం కనిపెడుతున్నాం కనుక మనకు అప్పుడప్పుడు నిరాశ, నిస్పృహలు మనలో చోటు చేసుకుంటుంటాయి. ఎందుకు దేవుడు ఊరుకుంటున్నాడు? పరదేశంలో ఉన్నవాళ్ళే అదే పరిస్థితిలో ఉన్నారు. పరదేశంలో ఉన్నవాడు కూడా తండ్రి ఎందాక మా నిమిత్తం భూనివాసులకు తీర్పు తీర్చక ఉండవు, పాతాళములో ఉన్నా, పరదేశ ప్రాంతంలో ఉన్న నీతిమంతుల ఆత్మల ఘోష అయితే భూమి మీద ఉన్న దేవుని సంఘమైన, సార్వత్రిక దేవుని సంఘ పిల్లలైన మన ఆర్తనాదము కూడా అదే, మన ఘోష కూడా అదే. చేయగలడు ఆయన, నా పిల్లలందరికీ చెప్తున్నాడు, ఆయన చేయాలంటే ఒక క్షణం చాలండి ఆయనకి. అంటే ఈ క్షణం జరిగిపోగానే నువ్వు ఆనందించేస్తావా? మరి నువ్వు చేయవలసినట్టు వీరోచిత కార్యక్రమాలు భూమి మీద చేయవలసినవి వ్రాయబడిన గ్రంథములో ఉన్నవి చాలా ఉన్నాయి కదా నీ నీ బుక్లో, నువ్వు అవన్నీ పూర్తి చేసావా? ఎన్ని ప్రశ్నలండి నేను ఆలోచిస్తుంటే. మేమేమి చేయలేకపోతున్నాం. ఒక మంచికి వెనకాతల అడ్డు వస్తుంది. ఒక నిజాయితీగా నిలబడే ఒక విప్లవానికి కాళ్ళు తగ్గొట్టే కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇది బాగా జరుగుతుంది అనుకున్న కాలంలోనే అది జరగకుండా కింద పడిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎలా మరి మనం దేవుణ్ణి ఒప్పించగలం? ఎలా దేవుణ్ణి వచ్చేయమంటాం? ఎలా దేవుణ్ణి నిరూపించుకోమంటాం? ఎందుకు దుష్ట సైతాను తండ్రి నీకేమాత్రం ప్రభా, నీ ఆగమన ప్రకాశం చేస్తే నాశనం అయిపోద్దాన్ని అందు బైబిల్లో. ఇంక తన మాటలు కూడా నీకు అవసరం లేదు కదా తండ్రి, మీరు మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. యేసుక్రీస్తు ఆగమన ప్రకాశము ఇలా భూమండలానికి ఇలా చేరిందో లేదో విశ్వానికి, విశ్వంలోని భూమి మీదకి తన ఆగమన ప్రకాశము చేత దుష్ట సంహారం జరిగిపోతుంది. తెసలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8 ధర్మ విరోధి బయలుపరచబడుతుంది. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము
అంటే ఇదంతా క్షణంలో జరిగిపోద్దండి. ఇదంతానా ఒక క్షణంలో జరిగిపోతే మనకి ఏం ఆనందం గండిది? అంటే క్షణంలో జరిగిపోయే ఆనందాన్ని మీరు చూసే కంటే మీ సంవత్సరాల జీవితకాలంలో దేవుని కొరకు సాగించే పోరాటం చూడాలని ఆశపడుతున్నాడు ఆయన. ఆగమన ప్రకాశం చేత శత్రు సంహారం గురించి ఆయన ఆలోచించటం లేదు. తన ఆగమన ప్రకాశంలో దేవుని కొరకు తమ జీవితాలను కైవసం చేసి ముందుకు సాగిపోతున్న వీరాది వీరులైన దేవుని పిల్లల కోసం యేసుక్రీస్తు ఆలస్యం చేస్తున్నాడు. దాతాను గురించి కాదండి, మన గురించి. ఒక పాపి కూడా నశించిపోకూడదని మన మీద ఉన్న విపరీతమైన ప్రేమ పిచ్చోడండి ఆయన మన మీద, మన తండ్రి. అన్నీ మనకే ఇచ్చాడు, జ్ఞాన సంపద మనకే ఇచ్చాడు, మహాజ్ఞానం మనకే ఇచ్చాడు, లోకంలో భవిష్యత్తు మనకే ఇచ్చాడు, లోక జ్ఞానాన్ని మన కాళ్ళ కింద తొక్కించాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా మనం ఇంకా మన దైవ కార్యక్రమాల్లో మన శరీరాలతో చేయవలసి ఉన్నటువంటి మన బ్రతుకు కాలంలోని దేవుని పనులు ఇంకా ఎన్ని ఉన్నావో అవన్నీ సాగించండి, తొందరగా పూర్తి చేయండి. వస్తాడు ఆయన, మనం చేయకుండా ఆయన రానియకుండా మనమే ఆపుతున్నాం. మన పనులు మనం జరిగిస్తే ఆయన వచ్చేస్తాడు. మన పనులు మనం జరిగించలేదు, ఆయన వచ్చేస్తాడు. వస్తే పోయేవాడు నువ్వు నేను. ఆయన తొందరపడి వచ్చినా పోయేది మనమే, అది ఆయనకు తెలుసు తండ్రి. అందుకే యేసును పంపలేదు. యేసును పంపడం ఆయనకు పని కాదు, యేసు రావడం యేసుకు పని కాదు, శత్రు సంహారం వాళ్ళకి పెద్ద పని కాదు. క్షణాల్లో జరిగిపోయే సమాప్తం అయిపోయే ప్రోగ్రామ్స్ అవన్నీ. కానీ మీ జీవితాలలో, మీ పోరాటాలలో ఒక పౌలుల, ఒక క్రీస్తుల, అపోస్తుల, ప్రవక్తల మీ బ్రతుకులో ఎలా దేవుని కొరకు జీవిస్తున్నారు చెప్పండి. అది చూడాలనుకుంటున్నాడు ఆయన. నా కుమారుడు నా ఇష్టానుసారంగా బ్రతకాలని ఒక తండ్రి చూస్తున్నప్పుడు, తన కుమారుడు చేతకాని వాడైనా పిరిగివాడైనా ఏ పని చేయకపోయినా సాధారణ మాత్రం సంహరించేస్తారనుకున్నవాడు తండ్రి ఎలా అవుతాడు? మీరే చెప్పండి న్యాయం, మీరు చెప్పండి. తన కొడుకు వివత్సాన్ని చూడాలి. తన కుమారుడైన యోబు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, చరిత్రలో రాయబడాలి. వేల సంవత్సరాల మానవ చరిత్ర యోబును గురించి చదువుకోవాలి. వేల సంవత్సరాల క్రీస్తు చరిత్ర చదువుకోవాలి, అపోస్తుల చరిత్ర చదువుకోవాలి, ప్రవక్తల చరిత్ర చదువుకోవాలి, పూర్వీకుల పితరుల చరిత్రలు చదువుకోవాలి. ఉండబట్టే కదా, ఇప్పటివరకు రాకపోబట్టే కదా ఈరోజు ప్రకటింపబడుతున్న ఈ మహాజ్ఞాన సంగతులు లోకానికి చాలా కాలం ఇది బయలుపరచబడలేదు. ఎందుకర్రా ఈ శాఖలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ బైబిల్లో శాఖలు లేవే. ఏంటి ఆర్సిఎం, ఏంటి బ్యాప్టిస్ట్, ఏంటి లూథరన్, ఏంటి ఏంటి ఇది 3000 ఏంటి అనే ప్రశ్న ఏది? చరిత్రలో ప్రశ్న ఏది? గత 400 సంవత్సరాలు బైబిల్ ముద్రించబడిన తర్వాత, బైబిల్ అనేది మనుషుడి చేతికి వచ్చిన తర్వాత, క్రైస్తవుడి చేతికి వచ్చిన తర్వాత, బైబిల్లో వ్రాయబడిన ప్రపంచ ప్రజల యొద్దకు తీసుకెళ్ళి మనకు ముందున్న 400 సంవత్సరాల్లో ఎలుగెత్తి కేకవేసిన గొంతు ఎక్కడ విన్నారు మరి చెప్పండి? మీ డాడీ తప్ప ఎక్కడ విన్నారు గొంతు? మీరు పెద్ద పెద్ద ప్రపంచ సంస్థలు నిద్రించలేబడ్డాడు మీ డాడీ. ఆ రోజుల్లో ఆర్సీఎంకి భిన్నంగా ప్రవర్తించారని, కేవలం వాళ్ళ శాఖకు భిన్నంగా ఉన్నారనే విషయంతో ఎంతోమంది శాస్త్రవేత్తలను చంపేశారండి, కాల్చేశారండి వాళ్ళు. తెలుసా, సూర్యుడు తిరుగుతాడు భూమి తిరగదు అని ప్లేటోను కట్టి కాల్చి చంపేశారండి. వాళ్ళ సిద్ధాంతాలకు,
మానవ కల్పిత జ్ఞానం బైబిల్ ఉన్నప్పటికీ మానవ కల్పిత జ్ఞానంతో రాయబడిన గ్రంథాలు ఇప్పటికీ చూడండి వాళ్ళ గ్రంథాలు ఉంటాయి బైబిల్ ఉంటది వాళ్ళ గ్రంథం ఉంటది వాళ్ళ గ్రంథంలో రాయబడినట్లుగా ఆరాధన జరగాలి ఇది నేను చెప్తున్న అక్షరాల నిజం కనుక్కోండి ఈ బైబిల్లో ఉన్నట్టు ఆరాధన జరగకూడదా మీరు మీ తండ్రికి దుష్టుల సంబంధులు దురాత్మ దురాత్మతో దాని ఆశలు నెరవేర్చగోరుచున్నారు వాడు నరహంతకుడు ఆది నుండి వాడు నరహంతకుడు ఆదామవల్ల చంపిన వాడు వాడే బాబెల్ని చేసిన వాడు వాడే ప్రపంచాన్ని రోజు దయానీయమైన స్థితిలోకి నరకం వైపు పరుగులు తీస్తున్నాడు వాడే కదండి ఎవరో ఎవరు చెప్పండి దేవుని పిల్లలారా ఏ శాఖైనా ఖండించే వరకు గత 400 సంవత్సరాలు చరిత్రలో నేను పుట్టకముందు 20వ శతాబ్దంలో నేను పుట్టకముందు 16వ శతాబ్దంలో అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత 400 సంవత్సరాలు 1600 2000 ఈ 400 సంవత్సరాల్లో ఏ గొంతైనా ఇది తప్పు బాప్తిస్మం తప్పు క్రీస్తు పేరు ఉండాలి ఏ పేరు పెట్టినా తప్పు మీ ఆరాధన క్రమాలు తప్పు మీరు జీవిస్తున్న విధానం తప్పు మీ వస్త్ర ధారణ తప్పు మీ నటన తప్పు ఇలాంటి గొంతు 400 ఏళ్ల తర్వాత వినబడినా ఇంకా రెచ్చిపోతుంది చూడండి సాతాను ఇంకా రెచ్చిపోతుంది స్వస్థతలు 2000 సంవత్సరాల వరకు ఈ స్వస్థతలు అనేవి లేవండి నా బాల్యానికి ఎంట్రీ అయ్యా అది పెంతెకోస్తు ఇసు ఫెస్టివల్లే అది ఒక పండుగ దినం 7 49 రోజులు పులిగని రొట్టెల పండుగతో ఇశ్రాయేలీయులు ఆచరించినటువంటి విధులు 7 49 8వ వారం 7 వారాలు 7 49 రోజులు 8వ వారం ప్రారంభ దినం ఆదివారం పాసోవర్ దట్ ఈస్ ద పెంతెకోస్టల్ డే పెంతెకోస్తు పండుగ దినం అని చేశారు యూదులు అది చచ్చికి పెడతారేటి పండుగ దినము అని రాయబడింది ఆ పెంతెకోస్తు వచ్చిన తర్వాత స్వస్థతలో మహత్కార్యాలు అబ్బబ్బబ్బబ్బబ్బ జరగవలసిన గారడీలన్నీ ఎంటర్ అయిపోయాయి సమాజ ప్రపంచంలోకి నేను పుట్టిన తర్వాత అది నేను పుట్టిన తర్వాత ఇందులో మన సిలోన్ పెంతెకోస్తు ఇండియా పెంతెకోస్తు అమెరికా పెంతెకోస్తు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మానవులు కల్పించే పద్ధతిలో దేవోపదేశాలనే బోధన ప్రారంభమైంది యేసుక్రీస్తు చెప్పినప్పుడే యూదులలో ప్రారంభమైనది అదే యూదుల తర్వాత ప్రారంభమైనది అదే బైబిల్ వచ్చినా ప్రారంభమైనది అదే బైబిల్ పక్కన పెట్టి చేస్తున్నది అదే బాబెలు బాబెలు నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి రండి ఈ మహాదూత మహాబధిక బలాధికారము గల దూత పిలుస్తుంది మనల్ని ప్రపంచాన్ని ఎన్ని చెప్పుకొస్తాడు ఆయన ఎన్ని వ్రాయిస్తాడు ఆయన వ్రాయవలసినవన్నీ రాయించేశాడు 66 పుస్తకాల్లో ఇక చెప్పవలసింది దాచవలసింది ఏమీ లేదే చివరకు క్రీస్తు తర్వాత మర్మంగా ఉన్న మహాజ్ఞానాన్ని కూడా రాయించి బయలుపరిచేశాడే ప్రకటన గ్రంథం వరకు ఆలోచించండి ఈ పరిస్థితిని ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి ఎవరైనా ఆలోచిస్తున్నారా క్రీస్తు శకం 90లో రాయబడిన మాటలండి ప్రకటన గ్రంథంలో ఏమని నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు బాబెలు దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి రండి పిలుస్తున్నాడు
వచ్చేయండి వచ్చేయండి. ప్రకటన గ్రంథంలో ఉందది, 18వ అధ్యాయంలో ఉందది, బైబిల్లో ఉంది. ఇది క్రైస్తవులకు కూడా తెలియదు, అది ఎక్కడ ఉందో అలా అనవసరం. దాని బైబిల్ ముట్టుకోరు. మా పాస్టర్ గారు చెప్పింది రైటు, మా దైవజనుడు చెప్పింది రైటు, మా సంస్థ చెప్పిందే రైటు, మా పెద్దవాడు మా మూల పెద్ద చెప్పిందే రైటు. ఎవరికి చెప్తారు వెళ్ళి, ఎవరు వింటారని చెబుతారు మీరు? ఏదైనా యేసుని గురించి చెప్తే చంపేస్తామని బయలుదేరారు బీజేపీ వాళ్ళు, జై శ్రీరామ్ అనుకుంటూ. నోరు ఎత్తకండి, చంపేస్తాం. ఆ నోరు కూడా ఎత్తకుండా చేశారు వాళ్ళు. ఎందుకు ఆ నోరు ఎత్తినా సుఖమే ఉంది? అన్ని అబద్ధాలే. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవుడుగా ఉన్నావా? నువ్వు అన్ని మానవ కల్పించే పద్ధతులు. నువ్వు బైబిల్ జీవగ్రంథం అని బైబిల్ చేతబట్టుకొని వెళ్తున్నావు, అందులో ఉన్నది నీకేమైనా పట్టిందో ఒంటికి? పట్టదు. పట్టుకోవడానికే అది, చెప్పుకోవడానికి జీవించడానికి బైబిల్ లేదు. డినామినేషన్ వాళ్ళకి, మతశాఖలలో ఉన్న వాళ్ళకి అది. ఇందులో ఎంచితే నా పిల్లలు ఎంతమంది బియ్యంలో రాళ్ళలో దొరుకుతారు. మీరంతే బియ్యంలో రాళ్ళు ఏరుకున్నట్టుగా మీరున్నారు. అందుకే అది ఆళ్ళని కూడా వెతుకుతూ తిరుగుతుంది. అది ఆ రాయిని కూడా నీటిలో కలిపిద్దామని, దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. మహాబాబెలు ప్రపంచం, ప్రపంచ పాపాలు ఆకాశమునంటుచున్నవి, ప్రపంచ మానవాళి నేరములు దేవుని జ్ఞాపకంలోకి వెళ్ళిపోయాయి. ఏమాలోచిస్తున్నాడు మహాదేవుడు? ఏమాలోచిస్తున్నావయ్యా? మేము మా వాళ్ళకి చెప్పుకుంటున్నాం, మేము నీ పిల్లలకు చెప్తున్నాం, నీకు చెప్పి అంతటి వాళ్ళం కాదు తండ్రి. ఏంటి భూలోక పరిస్థితి? సర్వకోటి మానవాళికి మీరు ఇచ్చే సందేశం ఏంటయ్యా? వాట్ ఈజ్ యువర్ డెసిషన్? వాట్ ఈజ్ యువర్ జడ్జిమెంట్? వినాశనాలు జరుగుతున్నాయి, వేదనలకు ప్రారంభం అని తెలిసిపోయింది మాకు, కష్టాలు కన్నీళ్ళు రాబోతున్నాయని తెలుసు మాకు, ఉప్పెన్లతోనూ ప్రళయాలతోనూ మంచులతోనూ ఎండలతోనూ మాడిపోతుంది ప్రపంచ దేశాలన్నీ, ఇవి మాకు తెలుసు. మంచి అంటూ ఎక్కడా జరగటం లేదు. ఈరోజు వైరస్, కరోనా, రకరకాల వేషాలతో రకరకాల రూపాలతో మానవ జీవితాలలో ప్రవేశించి మనుషులను ఉన్నపళంగా చంపేస్తుంది. దాని కొరకు వ్యాక్సిన్లు వచ్చిన, ఆ వ్యాక్సిన్ తీసుకోకుండా ఆడుతుంది, నాటకం ఆడేస్తుంది ప్రజల చేత. అది వేసుకోకండి, చచ్చిపోతారు. ప్రపంచానికి మేలు చేద్దామని ఏ మేలు వచ్చినా ఆ మేలును కాలదన్నుకుంటుంది సమాజం. వాట్ ఏ డర్టీ కల్చర్! ఇంజక్షన్ తీసుకోక, మా వ్యాక్సిన్ తీసుకోకు, అదేంటిది? మన మేలుకే కదా అది, మన బ్రతుకు తెరువుకే కదా. దాన్ని కూడా వద్దంటుందటి, తినే తిండిని వద్దంటుంది, బ్రతికే బ్రతుకు వద్దంటుంది, పీల్చే గాలి వద్దంటుంది. అన్నిటినీ మీ నుంచి దూరం చేసి నిరాయుధులుగా, నిస్సహాయులుగా, నిర్వీర్యం చేస్తుంది నరజాతిని. అది దాని ఉప్పెన. మనుషులు అర్థం చేసుకోలేరు, ఎవరు చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి, అది నేను రాణిని గాను కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించానో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయుడి అని మనతో చెప్తున్నాడు ఆయన. ప్రపంచం అంతా ఒకటైతే ఈ పని చేసేవాళ్ళే కదండి. ఎక్కడున్నారండి? అడవిగా చిన్న వెన్నెల్ల నా కేకలు అరణ్య రోదన తప్ప ఎక్కడ ఏకమవుతారు?
నా వాళ్ళే నాకు కాకుండా పోతున్నప్పుడు, నా వాళ్ళే నాతో ఉండనప్పుడు, నా వాళ్ళు నా వాళ్ళే నాకు ఏకభవించినప్పుడు నాతో ఎక్కడ ఈ రోదన? ఆయన చెప్తున్నాడండి. ఆయన ఆయన కోరిక అది, ఆయన మనసులో ఉన్న మాట అది. ఆయన మనసులో జ్ఞాపకం చేసుకున్నాడు కనుక మనల్ని ఏమంటున్నాడు? అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియలు చెప్పున దానికి రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి, అది నేను రాణిని గాను కూర్చుండు దానను, నేను విధవరాలను కాను దుఃఖము చూడనని తన మనసులో అనుకున్నాడు కనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములు అనుభవించను అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయుడి అని మనతో చెప్తున్నాడు. ఇంతకీ మాట వినేదెవరు, దాన్ని ఎదిరించేదెవరు, దానితో పోట్లాడేదెవరు, దానికి తినిపించేదెవరు? చెప్పండర్రా, ఇది ఎక్కడ పని? ఒక్కడిలో జరగనిది, ఇద్దరిలో జరగనిది, వందలలో జరగనిది, కోట్ల మంది మన మానవ జాతిలో ఎలా జరిగించగలం? నిరాశ, నిస్పృహ, వేదన, ఆవేదన, ఆర్తనాదాలే తప్పితే మనకేం కనిపించటం లేదర్రా. అప్పుడప్పుడు చాలా నీరసం అయిపోతుంటానండి, అప్పుడప్పుడు నీరసమైపోతుంటాను. ఎలా? నేను కట్టిన వాళ్ళలోనే తిరుగుబాటు ప్రారంభమైతే, నేను కన్న వాళ్ళలోనే ఎదురుబాటు ప్రారంభమైతే, నేను చేయమన్న వారిలో చేయకుండా తప్పించుకు తిరిగితే, నేను చెయ్యమన్న వారే దారి మారి మరొకటి చేస్తుంటే, నేనేమి చేయగలను ఒక తండ్రిగా ఈ వృద్ధాప్యంలో? తండ్రి కళలను పండించే పరలోకపు తండ్రి కళలు కానీ, భూలోకముందు నా కళలు కానీ పండించే నా పిల్లలు నాతో ఉన్నారని చెప్పే రోజులేవి? మీ ఉన్నాము డాడీ అన్నవాళ్ళు ఏరి మాటలతోనే ఉంటున్నారు, చేతలతో లేరు. నేనన్నది కాకుండా నేనన్నది కానిది చేయడానికి సిద్ధపడుతున్నారు. ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్తో జరగవలసిన వాటిని ఆరుగురు డిప్యూటీ డైరెక్టర్ ఎంపిక చేయటం జరిగింది. ఆరుగురు డిప్యూటీ డైరెక్టర్తో చేయని దానిని 19 మంది అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్తో చేయవలసిన పని ఏర్పడింది. 19 మంది అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్తో చేయని దానిని మరలా మరొక 6 అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్లు చేయవలసి, ఎంతమందిని నియమించినా నా పిల్లల ఆవేదన, నా పిల్లల కడుపు మంట, నా పిల్లల వాక్యము లేని పరిస్థితి, ప్రిన్సిపాల్స్ అండ్ కోఆర్డినేటర్స్కి ఎవరు సహాయపడగలరు చెప్పండి? వాద వలసలో అద్దెకిద్దామన్నా అద్దె లేదు. నా పిల్లలు నాకు కొండంత అండగా ఉన్నారు, వాళ్ళు నాకు అండగా ఉంటారని అనుకున్నా ఆ అండ కూడా లేదు. నా పిల్లల ఆకలి తీర్చేదెవరు? ఒకనాటి నా పరలోకపు తండ్రి కోరికను తీర్చేదెవరని ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం నేనున్నాను అనుకున్నా, నేను ఈరోజు ఆ పని చేయలేకపోతున్నాను నా పిల్లల ద్వారానే సిగ్గుపడుతున్నాను, నా కన్న తండ్రికి భయపడుతున్నాను, ఇంకా నేను ఏం చేయాలి తండ్రి? నా వాళ్ళు నాకు కాకుండా పోయినా, నా సమకాలీలు నా నుండి విడిపోయినా, లోకాన్ని విడిచిపెట్టినా నేనేం చేయాలి? ఈ రోగాలలో, ఈ కష్టాలలో, ఈ బాధలలో, ఈ మానసిక రుగ్మతలలో నన్ను ఆదరించేది నీవు తప్ప నాకు భూమి మీద ఎవరూ లేరు. ఆయన ఆర్తనాదాలు నాకు, నా ఆర్తనాదాలు ఆయనకి. నా గొడవలు, నా కేకలు మీకు, ఆయన గొడవలు, ఆయన కేకలు నాకు. అదే కదండి ఇప్పుడు మనం చదువుకున్నాం 18:5, దాని పాపములు దాని పాపములు ఆకాశములు అంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు, అది ఇచ్చిన ప్రకారమే దానికి ఇయ్యుడు అని కేకలు, దాని క్రియలు చెప్పున దానికి రెట్టింపు చేయుడి, అది నిలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి, అది కలిపిన పాత్రలో అది నేను రాణిని గాను కూర్చుండు దానను, నేను విధవరాలను కాను దుఃఖము చూడనని తన మనస్సులో తను అనుకున్నాడు కనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములు అనుభవించను అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయుడి. ఎవరు కలుగు చేస్తారు తండ్రి? నువ్వు నాకు చెప్పావు, నేను ఆ పిల్లలకు చెప్పాను. ఇదిగో
నా మనసులో ఉన్న ఆవేదన చెప్పాను, మీ మనసులో ఉన్న ఆవేదన మాకు చెప్పారు. మా మనసులో ఆవేదన మా మనసులో ఉండిపోయింది, మీ మనసులో ఆవేదన మీ మనసులో ఉండిపోయింది. ఇంతకీ మీ కొరకు నేను ఉన్నానని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవరు? ప్రార్థించండి, ప్రయత్నించండి. మీ మైనస్లు ఏంటో ఒకసారి పరీక్షించుకోండి. మీ వలన మీ తండ్రి ఎంత బాధపడుతున్నాడో ఒకసారి పర్యవేక్షించండి. మీ మనసును మీరే పట్టుకొని ఆలోచించండి. కన్న తండ్రి కోరికలేంటి, మీరు చేస్తున్న పనులేంటి? ఎవరి స్వార్థం కోసం వారు బ్రతకూడదు ఈ భూమి మీద. నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి నీవు కావాలనే స్వార్థం ఆయనకు ఉంది, కానీ ఆయన నీకు కావాలనే స్వార్థం నీకు లేదు. లోకం కావాలని, అదే బాబెలు, వ్యభిచార స్త్రీ, లోక స్నేహం. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ వాళ్ళు, నీ ఊరు, నీ ఇల్లు, నీ ఉద్యోగం, ఇదే కానీ 24 గంటల ఆలోచన. ప్రతి ఒక్కరూ అదే ఆలోచన అండి, ప్రతి ఒక్కరూ అదే ఆలోచన. నా భార్య, నా పిల్లలు, నేను, నా అమ్మ, మా నాన్న, నా బంధువులు, నా ఆత్మీయులు, ఇదేనా? ఇదేనా నీ రోదన ఎప్పుడు? దేవుని కుమారుడు చెప్పుకొని దేవుని కుమారుడిగా నువ్వు లోకంలో కనబడుతూ ప్రజల మధ్య తిరుగుతున్న మీరే మీ స్వార్థాల కోసం మీరు పనులు చేసుకుంటూ పోతుంటే మీకెందుకర్రా దేవుడు? మీకెందుకు? తర్వాత కలుసుకుందాం.